నాగేశ్వరరావు హైదరాబాద్ మార్కు 1027 ధనవంతులు పరలోకరాజ్యం వెళ్తారా వెళ్ళరా ధనవంతులైనా సరే దేవునికి పను ధనం ఇస్తే వెళ్తారా అసలు ధనం ఉండొచ్చా ఉండరాదా దయచేసి తెలుపగలరు నాయన నువ్వు తయారు చేసుకున్న బట్టలు వేసుకుంటున్నావు నువ్వు పండించుకున్న తిండి తింటున్నావు ఏనైనా నువ్వు తయారు చేసిన సబ్బు వాడుతున్నావు నువ్వు చేసుకున్నవన్నీ వాడుకుంటున్నావు తప్పులేదు కనుక నువ్వు తయారు చేసిన కరెన్సీని కూడా వాడు నువ్వు తయారు చేసుకున్న కరెన్సీ నోట్లు అదే డబ్బు అంటే అదే కదా ధనం అంటే దాన్ని కూడా వాడు ఉండడం తప్పేం కాదు దానికి లోపడడం తప్పు ఏమైనా నాగేశ్వరరావు డబ్బులు ఉండటం తప్పు కాదు ఆ డబ్బుల్ని దేవుని పనికి కాకుండా దేవుని ఇష్టం నెరవేర్చడానికి కాకుండా దగాకోరుతనానికి స్వార్థపూరితమైన జీవితానికి వాడుకుంటే అది నేరం సపోజ్ ఎగ్జాంపుల్ కేఏపాల్ ఉన్నాడు లక్షల కోట్ల రూపాయలు తెచ్చాడు ఎవరికి వాడాడు దేవుని సేవకు వాడలేదు దేవుని పని విస్తృతంగా జరగటానికి వాడలేదు ఏదో విధవరాలకు ఇచ్చాను ఏదో విధవరాలకు ఇచ్చాను తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇచ్చాను అది సెకండరీ థింగ్ అది తెలియదు కనుక కేఏపాల్కి బైబుల్ తెలియదు కనుక విధవరాలకు ఇచ్చాను చిన్నపిల్లలకి ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు యాకోబులో ఉన్నటువంటి మొదటి అధ్యాయాన్ని చూసి మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో నిష్కళంకమును పవిత్రమైన దైవభక్తి ఏదానికి అంటారు చూడండి ఎన్నో వచనం 1వ అధ్యాయంలో మీరు స్పీడ్గా ఉండండి మరి నేను 1వ అధ్యాయం సరిగ్గా మీరు వచనం చెప్పేయాలి 27వ వచనం 30 27వ వచనం ఒకటి చెప్పండి 27:27 యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనం చదువునైనా తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవునికి పవిత్రమును పవిత్రమును నిష్కళంకములైన భక్తి ఏదనగా నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు వారి ఇబ్బందుల్లో వారికి సహాయం చేయండి ఇహలోక మాలిన్యము అదే విధంగా ఈ లోకము నేరాలు తప్పులు నీకు అంటకుండా తను తాను కాపాడుకుంటాను కాపాడుకోవాలి అన్నాడు మరి ఒక వచనం చదివేసి నేను లక్షల కోట్లు తెచ్చాను వీళ్ళందరికీ ఇక్కడ పనిచేశాను మీలో చాలా మందికి తెలుసు అన్నాడు ఏమంటే విధవరాలకి తల్లిలేని పిల్లలకి ఇవ్వాలి తల్లిదండ్రులు లేని పిల్లలకి ఇవ్వాలని ఒక వచనం చదివాడు కానీ ఇంకొక వచనం కేఏపాలకు తెలియదు ఎందుకంటే బైబిల్ సరిగ్గా తెలియని వాడు గనక అమాయకుడు అవివేకి గనక ఇప్పుడు నేను చూపించే వచనాన్ని చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడతారు ఊరిలో పడతారు అవివేకయుక్తములు హానికరములనైనా అనేక దురాశల్లో పడిపోతారు అట్టిది మనుషులను నాశనములోను ముంచివేయను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం గనక కేఏపాల్ తమ్ముడు డేవిడ్ రాజునే డేవిడ్ రాజు కొడుకే చంపేశాడు వీడికి బైబుల్ సరిగ్గా తెలియదు కేఏపాల్ అనేవాడికి బైబుల్ సరిగ్గా తెలియదు కనుక కింద అంటాడు చూడండి మరలా కొందరు దానిని కొందరు కేఏపాల్ లాంటోడు అనిల్ లాంటోడు ఈ డబ్బు గురించి పిచ్చెక్కిపోయి కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు ఎంత మంచి మాట ఇకపోతే 5వ అధ్యాయంలో 7వ వచనాల్లో అసలు విధవరాలకు కూడా మీరు సాయం చేయని అవసరం లేదనే సంగతి చెప్పాడు అది వీళ్ళకి తెలీదు ఆ యాకోబు 1వ అధ్యాయం చదివేస్తారు కొంతమంది సెంటిమెంటెడ్ ఫూల్స్ ఇన్ ది బైబుల్ వాళ్ళకి బైబుల్ సరిగ్గా తెలియదు కానీ పనికిరాని మాటలతో ఏవేవో అవసరానికి అనుకూలమైన వచనాలను ఎంపిక చేసుకుని వాడుకుంటారు విదేశాల్లో కూడా ఎవరికి బైబుల్ తెలియకే ఇలాంటి దుర్మార్గులకు డబ్బిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి బ్లాక్ మనీ ఎక్కువైపోతుంది విదేశాల్లో బ్లాక్ మనీ ఎక్కువైపోయి మరి ఆ దేశాలకు పన్ను కట్టడానికి ఎగవేత కార్యక్రమంలో విదేశాలకి భారతదేశం లాంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఫిలిపైన్ కంట్రీస్ ఇలాంటి వాటికి ఈ దేశాలకు ఏదో డబ్బులు ఇద్దాం అనేటటువంటి ఫండ్స్ రూపంలో ఇక్కడ పంపడం అనేది జరుగుతుంది వాళ్ళేదో దేశోద్ధారకులు దైవభక్తులు మీరు అనుకుంటే పొరపాటు వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువైపోయింది కనుక డబ్బు అక్కడ లెక్కలు చూపించుకోవడం ఇబ్బంది కనుక ఆ డబ్బును కాపాడుకోవడానికి బ్లాక్ అని వైట్ మనీ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశాల నుండి వెళ్ళి అడుక్కు తినేవాళ్ళు ఒక ఏ పళ్ళు అంటాడు ఒక అనిల్ అంటాడు ఇలాంటి వాడు మాయ మాటలు చెప్పుకుంటారు చూసారు ఇలాంటి వాళ్ళకి ఫండ్స్ పంపించి ఆ ఫండ్స్
ఈ గొర్రెలంటి ప్రజలకు ఉపయోగిస్తారు. దైవ కార్యాన్ని అభివృద్ధి పరచడానికి ఎవడు ఈ డబ్బును వాడటం. అందుకే ఈ తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో విధవరాల గురించి రాస్తూ 16వ వచనం 5వ అధ్యాయం 16వ వచనం మైక్ దగ్గరెట్టుకో. 10వ వచనం అండి. 10వ వచనం సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి ఏ విశ్వాసుల ఎంత ఉందో మీరు చెబితే మీకు అర్థమవుతుంది. ఏ విశ్వాసుల ఎంత ఉందో ఈ భర్తను పోగొట్టుకున్న 60 ఏళ్ల పైబడిన విధవరాలు. ఏజ్ కూడా ఉంది చూడండి, ఏజ్ కూడా కొంచెం పైకి చదువునా. విధవరాలు అంటే యవనంలో ఉన్న ఆడది మొగుడు చచ్చిపోగానే అది విధవరాల కింద రక్కేయకండి, పక్కింట్లో దూరుతుందని చెప్పాడు. 60 ఏళ్ల కంటే కనుక ఏదో విధవరాలు వచ్చేసింది నేను డబ్బు ఇచ్చేసానని కే పళ్ళు అట్టాడు చెప్పుకుంటది కేవలం అవివేకం, బైబుల్ తెలియదు అనడానికి ఒక మూర్ఖత్వానికి సమాధానం అది. 9వ వచనం మీకు అర్థమైందండి. 9వ వచనం 5వ అధ్యాయం మొదటి తిమోతి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 60 ఏళ్ల కంటే, 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికే భార్య, ఒకే పురుషునికి 23 ఎలిజబెత్ టైలర్ లాగా మార్చేసింది కాకుండా సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి. విధవరాలు పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేది ఏంటండి బాబు? ఎవరింటైనా పనిచేసి 4 పైసలు సంపాదించి పరదేశులు పాపం ఎవరైనా ఆకలిగా ఉంటే వాళ్ళకి పరిచర్య చేసేదే ఉండాలని పౌలు తిమోతికి రాశాడు. వీడు యవనస్తులైన విధవరా అంటారు, దిక్కులేని పిల్లలు అనుకుంటూ ప్రతి పనికి మాలిన వారికి డబ్బు ఇచ్చి కేయపాలనేవాడు లెక్కలు చూపించుకున్నాడు. ఇక చూడండి విధవరాల క్వాలిఫికేషన్, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలై ఉండాలి, పిల్లలను పెంచే సత్తా ఉండాలి, పరదేశులకు ఆతిథ్యం ఇవ్వగలిగే కెపాసిటీ విధవరాలైనా ఆమెకు ఉండాలి, పరిశుద్ధుల పాదములు కడిగి, పరిశుద్ధులు కాళ్ళు కడిగేదై ఉండాలి, దేవుని సేవకుల కాళ్ళు, దేవుని వాక్యాన్ని నిజంగా చెప్పేవాడు. దొంగ విధవాళ్ళందరూ కాళ్ళు లాగేసి కింద పడేయాలి, తొక్కేయాలి. శ్రమపడు వారికి సహాయం, దొంగ సేవకుల కాళ్ళు కడుగుతున్నది దౌర్భాగ్యులందరూ, దొంగ సేవకులు కాళ్ళు పెట్టుకుని లాగి స్పీక మీద అడిగేసి తొక్కేయాలి. దేవుని జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నది బోధించి నిజమైన దేవుని పిల్లలకి కాళ్ళు కడిగి శ్రమపడు వారికి సహాయం, శ్రమపడు వారికి విధవరాలు 60 ఏళ్ల పైబడిన విధవరాలు సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకునేదైతే ఎన్నైనా ప్రతి సత్కారానికి పని చేశానా పని చేయలేదు అనకుండా ప్రతి మంచి పని దేవుని పని చేసేదై ఉండి, సత్క్రియ అంటే దేవుని పని చేసేదై ఉండి పూనుకునేదైతే అలాంటి వాటికి పని చేసేది పూనుకునేదై ఉంటే ఆమెను విధవరాండలెక్కలో చేర్చమన్నాడు. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్లు పెట్టాడు విధవరాలకి. యాకోబులు 1వ అధ్యాయం చూసేసి కింద వచనాల్లో విధవరాందరికి వాళ్ళకి ఇమ్మన్నారని సీటీలు చిన్న చిన్న సీటీలు పెంచేవాడు కే పాలు. విధవరాలకి చిరునామా ఆయన ఆమె అడ్రస్, అలాగే దిక్కులేని పిల్లలు వాళ్ళ చిరునామా వాళ్ళ అడ్రస్, ఆయన మీటింగులు డొక్కుల్లో వేయాలి ఈ కాగితాలు. ఆ డొక్కుల్లో వేసిన వాళ్ళకి ఎవరికి నయా పైసా ముట్టలేదని గోళ. ఆమరాపురం, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అయిగా తిరిగిన ప్రాంతాలన్నీ ఎవరికి ఒక 10 పైసలు చేరలేదని గోళాళ్ళు. కనుక విధవరాలకి ఎలాంటి విధవరాలకి సహాయం చేయాలంటే ఇదిగో ఈ క్వాలిఫికేషన్లు ఉన్న విధవరాలకి సహాయం చేయాలి. అది 60 ఏళ్ళు పైబడిందే ఉండాలి. యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చకండి. వారు క్రీస్తునకు విరోధముగా, వారు క్రీస్తునకు విరోధంగా నిరంకుశులైనప్పుడు, నిరంకుశులైపోయి తమ మొదటి విశ్వాసమును వదులుకొని, విశ్వాసాన్ని వదిలేసుకుని తీర్పు పొందిన వారే పెళ్లాడగోరుదురు. మళ్ళా రీమ్యారేజ్ అంటారు వాళ్ళు. మరియు వారు ఇంటింటా తిరుగులాడు, వారు ఒకింట్లో కాదు పక్కింట్లో ఇంట్లో కూడా దూరుతుంటది. ఇది బద్దకు రాండ్రగుట్టుకు మాత్రమే వయసులో ఉంది కదా, మరి మొగుడు చచ్చిపోయాడు వయసులో ఉంది మరి ఊరుకుంటది ఏంటి బద్దకరాండ్రై మాత్రమే కాక ఆడరాని మాటలాడుతూ వదరుబోతులు పర్లజోలికి పోవారు అగుటకు నేర్చుకుందరు. అలాంటి వాళ్ళని విధవరాండ్ర లెక్కల్లో చేర్చకూడదు. 60 ఏళ్ళు ముందు 60 ఇయర్స్ అబౌ ఉండాలి, సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. ఇంతకు ముందే కొందరు ముందు సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. ఆ సీనియర్ సిటిజన్ అయిన దాన్ని ఒక సంఘం కనిపెట్టుకుని చూస్తుంటది. ఏమని విశ్వాసులైన వారి ఇంట్లో ఉండాలని చూడండి. ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. 16వ వచనం తిమోతికి రాసిన నేను మోతీరా
తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారవచనం విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుండిన ఎడల ఈ విధవరాలు ఉండాలి. 60 ఏళ్ల పైబడింది సుగుణాలు ఉన్న విధవరాలు ఉండాలా? విశ్వాసులైన ఇంటి ఎందుకు ఉండాలంటే ముసలిదండి చాలా మంచిదండి, భర్త పోయినా సరే మరో పెళ్లి చేసుకోకుండా అలాగా కాసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని నమ్మిన వారి ఇంట దొంగలేంట కాదు, ఇది మళ్ళా దొంగలేంట కాదు, దేవుని నమ్మిన వారి విశ్వాసులు నిజంగా దేవుని కొరకు పనిచేసే వాళ్ళ ఇంట్లో ఏమి ఉంటే సంఘం నిజముగా అనాథలైన విధవరాలుగా అనాథురాలైన విధవగా ఈమెను గుర్తించాలి సంఘం. మరి పబ్బిల్ సంఘం లేకపోతే ఎలాగా? నీ విధవరాల సర్టిఫికెట్ ఎవరు ఇచ్చేస్తారు? సంఘం ఉండాలి కదా, నువ్వు విధవరాలు అని నమ్మాలి కదా. నీ క్రాపు, నీ బాబు, నీ బాబుడేరు, నీ కలర్ కళ్ళజోళ్ళు, నీ లిప్స్టిక్, మరి నీ చెవు నిండా కన్నాలే, ముక్కు నిండా కన్నాలే, మరి నిన్ను విధవరాండ లెక్కలు ఎలా జరుగుతావు? నువ్వు హాలీవుడ్ బాలీవుడ్ పోవాలి, లేకపోతే టాలీవుడ్ ఒకటి ఉంది అక్కడికైనా పోవాలి. కనుక ఇది విధవరాలు ఎలాగ, విధవరాలు ఎలాగవుతుంది, పనికి మాలింది, అర్థమైందా? కనుక విధవరాలకు సాయం చేయాలంటే ఎలాంటి విధవరాలు? తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 5వ అధ్యాయంలో 60 ఏళ్ల పైబడిన విధవరాలకున్న క్వాలిఫికేషన్ విశ్వాసులు ఇంట ఉండే ఆ ఇంట ఉన్న స్త్రీకి సంఘపు చేత మంచి సర్టిఫికేట్ పొందినది ఉంటే ఆమెను విధవరాల లెక్కలో చేర్చాలని. అమ్మాయి అయితే ఇలాంటి విధవరాలకు ఇచ్చొచ్చా? కేపాలంటే నేను అలాంటి విధవరాలకే డబ్బిచ్చానంటాడు. ఇప్పుడు ఇది ఒక పెద్ద గొడవ. ఇప్పుడు ఏ విధవరాలకు సాయం, నేను ఇలాంటి విధవరాలకి సహాయం చేశానంటాడు కేపాలు. అసలు అలాంటి విధవరాలు అసలు మన ఆంధ్రాలో ఉంటారంటారా? మీరు చెప్పండి అరా. 13 లక్షల కోట్లు ఇచ్చాడు విధవరాలకి, ఎక్కడ నొక్కేశాడో మనకు తెలుసు, ఎక్కడ నొక్కాడో తెలుసు మనకి, నొక్కేస్తాడంతే. నేను విధవరాలకు ఇచ్చానంటాడు దొంగ. విధవరాలకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదండి, నొక్కేశాడు. ఏమండి సంఘము కిందకి వెళ్ళేసరికి ఏమంటున్నాడు? సంఘము నిజముగా, సంఘము నిజముగా అనాథలైన విధవరాలను సహాయము చేయటకై, సహాయము చేయుటకై సంఘము మీద భారము లేకుండా. ఆ సంఘం కూడా ఏ సంఘంలో అయితే విధవరాలు ఉందో ఆ సంఘం కూడా విధవరాలకి, ఆ విధవరాలకి సహాయం చేయకూడదట. బాగా వినాలి, ఇది అస్సలు క్లైమాక్స్ పాయింట్. ఇంతకీ మన సంఘంలో విధవరాలు అలాడుతుందనుకోండి, అయ్యో పాపం ఇప్పుడు సాయం చేద్దాం అని మనం అనుకోకుండా ఆమెం చేయాలట? సంఘం మీద భారం లేకుండా, సంఘము మీద విధవరాలు భారం లేకుండా ఆమెయే వీరికి, ఆమెయే సంఘానికి వాళ్ళని మంత్రుడు. చూడండి ఇంకెక్కడ ఎవరికి ఇవ్వాలండి? అసలు బైబిల్ ఎవరికైనా తెలుసు, ఏ పొరంబో కొడుకైనా ఇంత రఫ్గా ఎందుకు మాట్లాడతానంటే అండి, ఎవరికి బైబిల్ తెలియదు కానీ మీసాలు తిప్పుతున్నారు నాకు బైబిల్ తెలుసు అంతా వచ్చు అనుకున్నాడు. ప్రతి అడవిగాడి అనుకుంటున్నాడు నాకు బైబిల్ తెలుసాను. సంఘంలో ఒకవేళ ఆ క్వాలిఫికేషన్లో ఉన్న విధవరాలు ఉన్నా, బాగా వినాలి, సంఘంలో ఈ క్వాలిఫికేషన్లో ఉన్న విధవరాలు ఉన్నా ఆ విధవరాలు మన సంఘానికి భారంగా ఉండకుండా ఉండాలంటే ఆమెయే వీరికి సహాయం చేయాలి. ఈమె ఈ విధవరాలే, బాబు సంఘ సహాయం నాకు అవసరం లేదు, నేను ఒక విశ్వాసులు ఇంట్లో ఉంటున్నాను, ఆ తల్లి నాకు అన్నం పెడుతుంది, ఆ తండ్రి నాకు డబ్బులు ఇస్తున్నాడు, నాకు అన్ని ఏ కొదువ లేకుండా ఉన్నాను, దయచేసి నేను సంఘానికి భారంగా ఉండను, ఇదిగో నేను ఈ కానుక మీకు తీసుకొచ్చిస్తున్నాను. అంటే వండర్ఫుల్ అండి విధవరాలు. విధవరాలు 2 కాసులు ఇచ్చిందంటే ఏమి నేర్చుకున్నారండి క్రైస్తవులు? విధవరాలు తనకున్న లేమిలో తనకున్నదంతా ఇచ్చిన యేసు ప్రభు చెప్పాడే. వీడేంటండి బాబు 100,000 కోట్లు తెచ్చాడే విధవరాలకి, తల్లి లేని పిల్లలకి ఇచ్చాడట. ఇదంతా ఉత్తునే, ఇదంతా ఉత్తుదండి. మాయగాళ్ళు, గారడీగాళ్ళు వీళ్ళంతా క్రైస్తవ్యం దొంగలు పడ్డారండి. బైబులా తెలీదు ఏమండి? వీళ్ళు విధవరాలకి ఇచ్చారా డబ్బులు నమ్ముతారా మీరు? దిక్కులేని పిల్లలకి ఇచ్చారా డబ్బులు నమ్ముతారా మీరు? ఉత్తరేనండి, అదంతా మాయ అబద్ధికులు. ఏమండి ఇప్పుడు డబ్బు ఉండొచ్చా మనకి? డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. డబ్బు ఉంటే నువ్వు పొడి చేసుకుంటావేమో ముందు జాగ్రత్తగా చూడు. తర్వాత ఏమన్నాడు అందులో? తమ ధనమును ఇతరులకు పాలిచ్చేవాడుగా ఉండాలి. అసలు దాని జోలికి పోతే చచ్చిపోతావరా చిన్నబాబు? లోక జ్ఞానం కనీసం నేర్చుకుంటావా, అవసరమా? ఏనాయనా నీకు లోక జ్ఞానం నేర్చుకోకుండా పెళ్ళి అయిన తర్వాత భార్య దగ్గరికి ఎలాగెళ్ళిపోతామో సిట్టిబాబు. లోక జ్ఞానం ఏ పుస్తకాలలోనైనా నీకు వివాహమైన తరువాత ఈ విధముగా నీ భార్యతో పోవలేనని ఏ బడిలో ఏ పుస్తకంలోనే ఉందో చెప్పండారా మీరు అందరూ ఫ్లోర్లో ఉన్నాళ్ళు. ఈ లేదు అమాయకుల్లాగా అలా ముఖం తేలేసి వస్తున్నారు. మీరు అమాయకులేంటి? ఇలాగ ఆడపిల్ల కనబడలే కానీ సింహంలో విజృంభించేస్తారు మీరు.
అతి తెలివితేటలు కదా మనకంత. కొన్ని సంగతులు నీకు తెలిసిపోయింది, అది నేర్చుకున్నావా? అమ్మా బాబు నేర్పించారా? శోభనంగా దగ్గర తీసుకెళ్ళి పాల గ్లాస్ ఇచ్చే లోనక తన్ని దోషేస్తున్నారు పెళ్లి కూతుర్ని. లోపల ఏం చేయాలో ఎవడని చెప్పాడా? పడకసీన్ ఎవరని చెప్పారండి? ఒకటి ప్రశ్నిస్తాను, ఇప్పుడు మామూలుగా మీరు చెప్పారు, అప్పారావు నేను నిలబడి పైకి, శోభన సీన్ మీ అమ్మగారు మీ నాన్నగారు చెప్పారా? గట్టిగా చెప్పు, ఎవరికెవరు చెప్పరు. మరి ఈ సీన్ని మనకు ఎలాగ అర్థమైపోయింది? లోకజ్ఞానం అవసరమా? పిచ్చివాడా, లోకజ్ఞానం నీకు అవసరం లేదు. లోకజ్ఞానం బ్రతకడానికి, బడికి బడిలో నువ్వు బ్రతకడానికి నేర్చుకునేది విద్య. 60 ఏళ్ళు తిండి పెడతాది, జానడి పొట్టకు. ఆ తర్వాత చస్తే ఈ లోకజ్ఞానం ఎందుకు పనికిరాదు నిన్ను, నీకెందుకు పనికిరాదు. కనుక లోకజ్ఞానం వెంటనే వదిలేసి దైవజ్ఞానంలో ఒక పక్కన ఎక్కడైనా బడి ఉంటే అక్కడికి వెళ్ళి చేరిపోనాయనా.